నమస్కారం. హోలీ శుభాకాంక్షలతో సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. ప్రతి మహిళా మాంటిసరీ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు శ్రీమతి కళ్యాణమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. ఈ మేరకు పంచలింగాల వద్ద ఉన్న మాంటిసరీ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు మండల పరిధిలోని పంచలింగాల గ్రామం వద్ద ఉన్న మాంటిసరీ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాంటిసరీ విద్యా సంస్థల డైరెక్టర్లు రాజశేఖర్, రవి, డాక్టర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, 50 సంవత్సరాల క్రితమే శ్రీమతి కళ్యాణమ్మ మాంటిసరీ విద్యా సంస్థలను స్థాపించి ఈ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఆమె చేసిన ఈ కృషిని ఆమె కుమారులు మరింత ఆదర్శవంతంగా ముందుకు సాగుతూ విద్యా సంస్థలను అభివృద్ధి చేశారని తెలిపారు. మాంటెసరి విద్యా సంస్థల ద్వారా ఎంతో మందికి జీవనోపాధి కల్పించడంతో పాటు వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత శ్రీమతి కళ్యాణమ్మకు దక్కుతుందని వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచి క్రమశిక్షణ అంకిత భావంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని వివరించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, తద్వారా ఎన్నో మార్పులకు అవకాశం ఉంటుందని వివరించారు. ప్రశ్నించే తత్వం ప్రజల్లో లేకపోతే రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారం పరిపాలన కొనసాగిస్తారని, ఇది మంచిది కాదన్నారు. విద్యార్థులు జీవితంలో అబద్ధాలు ఆడరాదని ఆయన తెలిపారు. అలాగే ఒకరి గురించి చెడుగా మాట్లాడే సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని వివరించారు. ఇంట్లో పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లేదంటే పిల్లలు కూడా అలాంటి అలవాట్లకే చేరువ అవుతారని చెప్పారు. విద్యార్థులు చిన్నతనం నుంచి మంచి వారితో స్నేహం చేయటం అలవాటు చేసుకోవాలని, చెడ్డవారికి దూరంగా ఉండటం మంచిదని ఆయన తెలిపారు. ఇదే అలవాట్లను తన కుమారుడు భరత్కు తాను చిన్నతనం నుంచి నేర్పించానని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. కళ్యాణమ్మ గురించి పిల్లలు, పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. 50 ఇయర్స్ బ్యాక్ ఒక మహిళ ఇక్కడ ఈ ప్రాంతాల్లో స్కూల్స్ నిర్మించి ఎంతో మందికి జీవనోపాధి కల్పించి ఈ ప్రాంతాల్లో బెస్ట్ స్కూల్స్ నిర్మాత అనిపించుకున్న కళ్యాణమ్మని మనం మర్చిపోరాదు. ఆమె గురించి ఆమె ఎలా కష్టపడ్డది, ఆమె ఎలా డెవలప్ అయింది అనేది ప్రతి మహిళ తెలుసుకుంటే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఈ స్కూల్లో పిల్లల్ని చదివించే ముందు ఆమె గురించి కూడా మీరు అధ్యయనం చేయటం మంచిదని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. నా కొడుకు నేను ఎలా పెంచాను, వానికి ఏం నేర్పించాను, వాడు మంచి పిల్లవాడిగా ఎలా తయారయ్యాడు, ఏం నేర్పించాను అనేది మీరు వచ్చి కొన్ని వాక్యం చెప్తే మీ తండ్రి తల్లి కూడా అవి మీకు నేర్పించడానికి ఒక కల్పిస్తే అయితే నేర్పిస్తారు. అటెంప్ట్ చేసే చాలా ఇంపార్టెంట్. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే ధైర్యం నేర్చుకుంటే, ఈ దేశంలో క్వశ్చన్ చేసేది నేర్చుకుంటే కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తెలియలేని నాయకులు, రాజకీయ నాయకులు తెలియలేకుండా అన్ని తప్పుడు పనులు చేసే నాయకులు చాలామంది ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం క్వశ్చన్ చేసే పిల్లలు నేర్చుకొని భవిష్యత్తులో క్వశ్చన్ చేయటమే కాకుండా ఇవి తప్పు అని తెలుసుకోవటం కూడా పిల్లలు ఈ దేశానికి చాలా ముఖ్యం. నా కొడుకు నేను నేర్పించింది కొన్ని విషయాలే నేర్పించాను. మామూలుగా స్పోర్ట్స్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. క్రికెట్ వాడు ఆ టైంలో చాలా ఇంట్రెస్ట్, అందరి మాది పిల్లల మాదిరి చిన్నప్పుడు క్రికెట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. నేను క్రికెట్ నా మానిపించి బ్యాడ్మింటన్ నేర్పించాను. ఎందుకంటే క్రికెట్ ఆ రోజుల్లో ఆడేదానికన్నా ఆ టీవీల ముందో లేకపోతే వాళ్ళు ఆ రేడియోల ముందో దే యూస్ టు వేస్ట్ లాట్ ఆఫ్ టైం అన్నమాట. సో ఆ సమయాన్ని మనం అంత సమయాన్ని మనం వేస్ట్ చేయగల జీవితంలో ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో దాన్ని వాడిని మెల్లగా డైవర్ట్ చేసి బ్యాడ్మింటన్ నేర్పించడం జరిగింది. ఎంత వీలైతే అంత మనం జాగ్రత్తగా మాట్లాడాలి, అబద్ధాలు మాత్రం నేర్చుకోరాలి. ఇంకా మనం క్యారెక్టర్ బిల్డప్ చేసుకోలేదు.
మన తెలివితేటలు పెంచుకున్న దానికి. ఆల్ ది టైమ్ యూ హ్యావ్ టు ట్రై, అందరితో మంచిగా ఉండేది నేర్చుకోవాలి. ఇవన్నీ మిలెట్స్ ఇవంతా వాళ్ళు నేర్పినట్టు ఉప్పు తగ్గించండి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ హోలీ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కిషాన్ ఘాట్ లో ఉన్న ఫన్ అండ్ ఫుడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కిసాన్ ఘాట్ లో ఫన్ అండ్ ఫుడ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ కు యువకులు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితం హోలీ రంగుల తరహాలో ఆనందమయంగా ఉండాలని కోరుకున్నారు. సో ఇట్లా ఈవెంట్స్ కర్నూలులో జరగడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ట్రూ కలర్స్, హ్యాపీ కలర్స్, మనకు అంత లైఫ్లో అన్నీ హ్యాపీ హ్యాపీ కలర్స్ అనేది ఉండాలి మైండ్లో, అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ అంతా. సో ఎనీవేస్ ఎంజాయ్ ది ఈవెంట్. బిర్యానీస్ అండ్ బార్బీక్యూ వాళ్ళు ఈ ఆర్గనైజ్ చేసిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ ఏదైనా చేయాలంటే దాని వెనుక ఎంతో ఎఫర్ట్స్ ఉంటుంది. చూసేకి మనం సింపుల్గా ఉంటుంది వచ్చి ఎంజాయ్ చేసేది, బట్ వాళ్ళంతా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈరోజు ఆర్గనైజ్ చేశారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, బట్ ఏదున్నా లిమిట్లోనే ఉండాలా. దట్ ఈస్ వాట్ ఐ కీప్ టెలింగ్, ఇట్లాంటివన్నీ ఈవెంట్స్లో యూ షుడ్ ఎంజాయ్ బట్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, అంతే అది ఒకటే చెప్తున్నా. అండ్ హ్యాపీ హోలీ. థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్. జిల్లాలోని ఆలూరు అసెంబ్లీ సీటును వీరశైవ లింగాయతీ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్కు కేటాయించాలని వీరశైవ లింగాయతీ సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో వీరశైవ ఐక్య వేదిక నాయకులు శివరాజు, చంద్రశేఖరప్ప, పవన్ కుమార్ తదితరులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జిల్లాలోని ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని వీరశైవులకు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఆలూరు టీడీపీ అభ్యర్థిగా వీరభద్రగౌడ్ను ఎంపిక చేయాలని వారు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఆలూరు నియోజకవర్గంలో 40,000 పైగా వీరశైవ లింగాయతి ఓట్లు ఉన్నాయని వివరించారు. తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ఆలూరు స్థానాన్ని వీరశైవులకు ఇచ్చి ప్రోత్సహించాలని వారు కోరారు. ఆలూరు స్థానాన్ని వీరభద్రగౌడ్కు కేటాయిస్తే ఆ స్థానంలో విజయం సాధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బహుమతిగా అందజేస్తామని వారు వివరించారు. మరి ఇది ఎక్కువ ఛాన్స్ అన్న మాకు ఇవ్వాలని చెప్పి మేము వీరశైవ లింగాయతి తరపున గంటాపదంగా మేము కోరుతున్నాం చంద్రబాబు నాయుడు. ఇవన్నీ పక్షాన మరి పెద్దలందరం కూర్చొని ఏ నిర్ణయం తీసుకునే గురించి చెప్తాం. ఎందుకంటే మాకు 100% వీరభద్రప్ప గారి గారికి ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చెప్పాము గతంలో మల్లప్ప గారికి పోగొట్టుకున్నాం ఒక వీరశైవ లింగాయతిని. ఇది చంద్రబాబు గారికి మేము అఖండ మెజార్టీతో గెలిపించి చూపిస్తామని చెప్తున్నాం. మరి అటు ఇటు కాకుండా అఖండ మెజార్టీతో గెలిపించి చూపిస్తాం. ఎందుకంటే లింగాయతీ ఏదైతే రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లు ఏ ఉండవో అందులో మాది ఒకటి. మాకు మాకు టోటల్గా మా వాళ్ళకి వచ్చే విధంగా పెద్దల ద్వారా మేము సహకరించుకుంటే, మాకు వీరభద్రన్న గారు ఉంటే అలాంటిది ఎక్కడైనా అన్యాయం జరిగితే వారి ద్వారా మేము చెప్పి మాకు న్యాయం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో కూడా 170,000 అంటే ఓటర్స్, ఇది సాధారణ విషయం కాదు. మరి వీరశైవులను ఎందుకు గుర్తించడం లేదో ఈరోజు బాధాకరం. సాంప్రదాయం మా సంస్కారాలు మెయింటైన్ చేసేది జంగమో మహేశ్వరుడు, వీరశైవ లింగాయతి, అట్లాగే గాండ్ల చిప్పే, అట్లాగే గౌలి, అట్లాగే లాల్ గాండ్ల, ఇట్లా చాలా ఒక 5-6 రకాలు మన కర్నూలు జిల్లాలో పార్లమెంట్లో ముఖ్యంగా 5-6 రకాలు ఉన్నారు. మేము అందరం కలిస్తేనే వీరశైవులం కాబట్టి దాంట్లో అనుమానమే లేదు. మేము వీరభద్రగౌడ్ గారికి టికెట్ ఇస్తే మేము గెలిపించుకోలేకపోవడం అనే ఛాన్సే లేదు. అదే కాదు, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా
మా బీరేంద్రగౌడ్ గారికి టికెట్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ప్రతి వీరశైవ లింగాయత్ కూడా తెలుగుదేశం పార్టీకి, అట్లాగే మాతో కూటమి బీజేపీ జనసేన కూటమికి ఖచ్చితంగా మద్దతు ఇచ్చి మేము ఖచ్చితంగా ఈ కూటమిని గెలిపించే దాంట్లో మా ముఖ్య పాత్ర మేము పోషిస్తామని ఇది ముఖ్యంగా నేను స్థానికంగా దాదాపు 40,000 ఓట్లున్న వీరభద్రగౌడ్ గారికి టికెట్ ఎందుకు ఇయ్యారనేది మాకు ముఖ్యమైన కోరిక అది. కాబట్టి దయచేసి వీరభద్రగౌడ్ గారికి దాదాపు 40,000 ఓట్లు ఉన్నాయి ఆ కాన్స్టిట్యున్సీలో. ఇంతకుముందు కూడా నేరోలో అంటే 1900 చిల్లర ఓట్లతో ఆయన ఓడిపోయి ఉన్నాడు. కాబట్టి ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించేది ఏమంటే, ఈ ఒక్క ఏకైక సీటు అంటే మేమందరం కోరుకుంటున్నాం ఏమంటే, ఆయన ఏకైక లీడర్ మాకు వీరశైవుల్లో, ఆ స్థాయి లీడర్ నియోజకవర్గ స్థాయి లీడర్ ఒక వీరభద్రగౌడ్ గారే ఉన్నారు. కాబట్టి ఆయనకు టికెట్ కేటాయిస్తే మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వీరశైవులం అందరం ముక్తకంఠంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటాం. నగరంలోని వివిధ ప్రాంతాలలో హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలో హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో హోలీ వేడుకల నేపథ్యంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలను చేసుకోవటం విశేషం. ముఖ్యంగా చిన్నారులు ఈ హోలీ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుని సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. చిల్డ్రన్స్ పార్క్ లో హోలీ వేడుకలను ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ లో ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొని హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు రంగులు చల్లుకుంటూ మ్యూజిక్ అనుగుణంగా డాన్స్ చేస్తూ హంగామా సృష్టించారు. ఈ సందర్భంగా హోలీ వేడుకల నిర్వాహకులు మాట్లాడుతూ ఈ హోలీ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నగర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో హోలీ వేడుకల్లో రంగులలాగే ఆనందమయంగా ఉండాలని వారు కోరారు. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హోలీ అంటే ఉత్త కలర్స్ కలర్స్ కాదు, జీవనంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఇది అన్నీ కలిపి మనము బాగుండాలి, వర్షమంతా బాగుండాలి అని కోరుకుంటా హ్యాపీ హోలీ. రాష్ట్రంలోని ప్రజలందరికీ అందరూ రంగురంగులు కలర్ఫుల్గా ఉండాలనేసి ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ హోలీ టు ఆల్. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం నాయకులు కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు ఓర్వకల్ మండలంలోని నన్నూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామం వైసీపీ పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు బుజ్జప్ప, మనోహర్ రెడ్డితో పాటు 60 కుటుంబాలు వైసీపీని వీడి గౌరుచరిత వెంకటరెడ్డి దంపతులతో పాటు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ గౌరు దంపతులు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో శేఖరప్ప, మాజీ వార్డు మెంబర్లు నాజీర్ హుసేన్, జగన్నాథంతో పాటు ఎల్ఐసి రమణ, అంజీ సోమన్న, జనసేన పార్టీ తిప్పన్, వెంకటరాజు, ఈశ్వర్, స్వాములు, లక్ష్మణ, జగదీష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, నన్నూరు గ్రామ నాయకులు విశ్వేశ్వర్రెడ్డి, కాజామియ, విజయుడు, మాజీ కోఆప్షన్ మెంబర్ షంషుద్దీన్, సర్కార్, సర్దార్, మండల నాయకులు పాలకొలను సుధాకర్ రెడ్డి, బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, కల్లూరు మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, పుసులూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ మరియు టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన దడకల వల్ల గ్రామ పంచాయతీలో అత్యధిక మెజార్టీ
రావాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ రోజు వైసీపీ పార్టీ వీడి మన మీరందరూ మన పార్టీలో చేరినందుకు కూడా మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన పార్టీ కోసం మీరందరూ పనిచేయాలని. రేపు రాబోయేది మన తెలుగుదేశం ప్రభుత్వమే, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇక్కడ కూడా మనము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని కానీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇద్దరిని మీరు గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి మేయర్ స్థానాన్ని యాదవులకు కేటాయించాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్న యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ యాదవ హక్కుల పోరాట సమితి కర్నూలు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్న యాదవ్ మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రం బళ్ళారి మేయర్ పదవి పూజారి గాదెప్ప యాదవ్ గారికి కేటాయించి యాదవులకు బీసీలకు న్యాయం చేయాలని కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బళ్ళారి ఎమ్మెల్యే మంత్రి నాగేంద్రగా, బళ్ళారి నగరం నాయకులు భరత్ డిమాండ్ చేశారు. బళ్ళారి మేయర్ పదవి యాదవులకు కేటాయిస్తే కర్ణాటక రాష్ట్రంలోని బలమైన యాదవ సామాజిక వర్గం, బీసీలు బలహీన వర్గాలను ప్రభుత్వానికి అండగా ఉంటారని, ప్రభుత్వానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు జేవి కృష్ణయ్య, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎన్ శేఖర్, తిక్కన్న పాల్గొన్నారు. ఈరోజు సమావేశం యాదవుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరపడం జరిగినది. మరి కర్ణాటక రాష్ట్రంలోని గాదే పూజారి గాదెప్ప గారికి మేయర్ పదవి ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య గారిని, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారిని, ఎమ్మెల్యే మంత్రి నాగేంద్ర గారిని, అలాగే భరత్ రెడ్డి గారిని కూడా మేము వారికి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే పూజారి గాదెప్ప రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి ఇస్తే మేయర్గా బాగుంటుందని చెప్పేసి మా యొక్క జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఈ పదవి ఇచ్చి యాదవులకు మేలు చేయాలని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యాదవకుల పోరాట సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో ఉన్నటువంటి బళ్ళారి నగరం మేయర్ పదవి గాదే పూజారి గాదెప్పకు వారి కేటాయించి కర్ణాటక రాష్ట్రంలో 20% ఉన్నటువంటి యాదవ జాతికి న్యాయం చేయాల్సిందిగా మేము విన్నవిస్తున్నాం. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారికి, మా ప్రాంత ఎమ్మెల్యే నాగేంద్ర గారికి, బళ్ళారి నగరం భరత్రెడ్డి గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే బీసీలలో అత్యధిక జనాభా ఉండి చైతన్యగలిగినటువంటి జాతి యాదవ జాతికి ఈ టికెట్ కేటాయించి యాదవ జాతికి న్యాయం చేస్తే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మా సామాజిక వర్గం పూజారి గాదెప్ప గారికి సీటు కేటాయించి యాదవ జాతికి న్యాయం చేయడమే కాకుండా బీసీలో అత్యధిక ఉన్నటువంటి చైతన్యమైన జాతికి న్యాయం చేసేటట్టు కాబట్టి దీని ద్వారా సమాజం కూడా ఎంతో ఉన్నతి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా పూజారి గాదెప్ప టికెట్ కేటాయించి న్యాయం చేసి న్యాయం చేస్తే మా యాదవ జాతి బీసీ జాతి అంతా కూడా మీ ప్రభుత్వ వెనుకం నుండి సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఆ విధంగా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఈ సమావేశం జరగడం ఏమనాలంటే మా యాదవుల్లో చాలా మందికి వెనకబడుతున్నాము కనుక బళ్ళారి నగరంలో మేయర్ పోస్ట్ పూజారి గాదపన్న గారికి ఇవ్వాలని మేము మహిళా సంఘం తరఫున కోరుకుంటున్నాను. యాదవ్ కోరుకునేది ఏమనగా పూజారి గాదెప్ప గారికి బళ్ళారి మేయర్గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.